శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యిర్మీయా గ్రంథము 32:27 చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఏదో ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి చెందినవాడైతే ఆయన దేవుడే కాడు. దేవుడు అనబడినటువంటి ఆయన సర్వ శరీరులకు ఆయన దేవుడు. ప్రార్థనాలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటాడు కీర్తనాకారుడు. ఎందుకు సర్వశరీరులు ఆయన యొద్దకు రావాలి అంటే, ఆయన సర్వశరీరులకు దేవుడు గనుక. సర్వశరీరులకు దేవుడైనటువంటి ఆ మహాదేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ వాస్తవాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వారు ఆయనను గ్రహించగలిగిన వారవుతారు. దేవుని యొక్క సర్వశక్తిమత్వాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని గ్రహించిన వారే ఈనాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన వారుగా నిలబడగలుగుతారు. పితరుడైన అబ్రహాము సర్వమానవాళికి ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. కారణమేంటో తెలుసా? నిర్గమాకాండము 6:2-3 నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. ప్రియమిత్రులారా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటూ తన సర్వశక్తిమత్వాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని పితరుడైన అబ్రహాము రుచి చూడగలిగాడు. దేవుడు అతనికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. భూమి మీద సకల జనులు అబ్రహాము మూలమున ఆశీర్వదింపబడగలిగారు. దేవుని యొక్క సర్వశక్తిమత్వాన్ని, దేవుని ప్రభావాన్ని గుర్తించగలిగిన వాడే దేవుని కొరకు శూరకార్యాలు చేయగలుగుతాడు. పలుమార్లు దేవుడు కొన్ని కార్యాలు చేయలేడేమో, ఆయనకి ఇది సాధ్యపడదేమో అని దేవుని యొక్క శక్తిని నమ్మనటువంటి వారు దేవుని దుఃఖపరిచేవారవుతారే తప్ప దేవుని కార్యాన్ని అనుభవించలేరు, దేవుని కొరకు ఈ లోకంలో జీవించనూ లేరు. అరణ్యయాత్రలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క శక్తిని సందేహించారు, ప్రశ్నించారు. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్ని రాజజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. కీర్తనల గ్రంథము 78:21 ఉన్న మాటను నేను చదివాను. ప్రియమిత్రులారా, దేవునికి కోపము మండజేసినదేంటి అంటే ఆయన శక్తిని సందేహించుట. ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఎవరైతే గ్రహించగలుగుతారో వారే ఆయనను సంతోషపరచగలుగుతారు, ఈ భూమి మీద శూరకార్యాలు చేయగలుగుతారు. అంతేగాని ప్రతి విషయానికి దేవునిని సందేహించడం, దేవుని శక్తి మీద అపనమ్మికతతో మాట్లాడడం ఇది నీకు ఆశీర్వాద కారణం కాదు, కానీ నీకు శాపానికే కారణమవుతుంది. సర్వశరీరులకు దేవుడైనటువంటి ఆ మహాదేవుడు సర్వశక్తిమంతుడు. నీ జీవితంలో నీవు ఊహించలేని గొప్ప కార్యాలు, నీ శక్తికి మించిన శూరకార్యాలు జరిగించగల సమర్థుడని, ఆయన యొక్క శక్తి మీద నీవు నమ్మిక ఉంచి ఆయన రెక్కల క్రింద దీనుడవై విశ్వాసముతో ఒదిగిపో. ఆత్మీయ జీవిత యాత్రలో ఆనందంగా నడిచిపో.
దేవుడటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.